హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాదిరి ఛానల్ నేను మీ మాధురి ఈరోజైతే నా వీడియోలో వెజిటబుల్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను దీనికోసం ఒక స్మాల్ పీసు చెక్క అలాగే ఇలాచి ముళ్ళ వంగాలు స్టారాణ ఇవైతే హీట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ అనేది హీట్ చేసుకున్న తర్వాత ఇందులో ఈ ఉల్లిపాయ జీలకలు అనేది మనం క్రష్ చేసుకుంటూ వేసుకోవాలండి ఇవి ఇలా కలర్ మారే వరకు మనమైతే ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మన ఆయిల్తో సహా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నానండి ఇప్పుడు ఇదే గిన్నెలోకి నేనైతే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ క్యాప్సికము బీన్స్ అలాగే క్యారెట్ ఈ ఉల్లిపాయలు టమోటా మొక్కలు ఇవన్నీ అయితే మనం ఈ గిన్నెలోకి అనేది వేసేసుకోవాలండి ఇలా మనం గిన్నెలోకి ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలి ఇవన్నీ మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న పీసు చెక్క అలాగే ఒక లవంగం యాడ్ చేసుకుంటున్నాను ఇవి రెండు యాడ్ చేసేసుకొని మనమైతే అంటే చెక్క అనేది ఎక్కువ వేసుకోవద్దండి కొంచెం తక్కువ వేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత నేనైతే టాస్ టేస్ట్ అనేది సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కారం కూడా వేసుకుంటున్నానండి ఇలా కారం యాడ్ చేసుకున్న తర్వాత కారం అనేది మన చాయిస్ స్పైసీని బట్టి అలాగే ఒక స్పూన్ మెత్ కసూరి మెత్తి కూడా యాడ్ చేసేసుకున్నానండి ఇందులో అయితే నేను ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ కూడా యూస్ చేసుకుంటున్నాను ఇలా ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేసేసుకుంటున్నాను ఈ ఈ బిర్యానీ మసాలా కూడా ఒక స్పూన్ కౌంటింగ్లో వేసుకున్నానండి ఇప్పుడైతే ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఇది కూడా ఒక స్పూన్ క్వాంటిటీలో ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే ఆల్రెడీ పెరుగు అనేది కొంచెం గిలకొట్టేసి కొట్టేసి ఉన్నానండి ఇలా ఈ పెరుగును కూడా యాడ్ చేసేసి ఇందులో ఒక ిర్యా పలావాకు అని యాడ్ చేసేసుకుంటున్నాను అలా వేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఇదైతే మనం బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకున్నాను అందులో ఒక స్పూన్ ఆయిల్ అలాగే ఈ గీ అనేది యాడ్ చేసుకుంటున్నానండి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఇలా గీ యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే నాలుగు పచ్చిమిరపకాయలు హాఫ్ పీసెస్ కట్ చేసుకున్నాను అలాగే ఒక పలావాకు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క అలాగే ఒక లవంగము అలాగే ఒక ఇలాచి ఇవన్నీ వేసేసుకొని దీంట్లో కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి ఇవైతే కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత నేనైతే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా సాల్ట్ యాడ్ చేసేసుకున్న తర్వాత మనమైతే ఇందులో కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలండి ఈ పసుపు సాల్ట్ ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బియ్యం అనేది నేను ఒకసారి నార్మల్ వాష్ చేసి పెట్టుకుని ఉన్నానండి ఇలా వాష్ చేసి పెట్టుకున్న ఈ బియ్యంని మనమైతే దీంట్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలంటే కొంచెము ఇలా సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకున్నామంటే బాగుంటుంది పొడి పొడిగా వస్తుంది అనమాట ఇప్పుడు ఈ కొలతకు తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఈ సాల్ట్ కొంచెం యాడ్ చేసేసుకుని లిడ్ అనేది క్లోజ్ చేసేసుకొని పది నిమిషాలు అయితే దీన్ని మనం ఉడకబెట్టుకోవాలండి ఇందాక మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ స్టారాణాస ఇలాచి చక్క అలాగే లవంగం ఇదైతే పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇలా పౌడర్ చేసి పెట్టుకున్న దీన్ని ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న దాంట్లో మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకొని నేనైతే ఒక పెద్ద బౌల్ తీసుకుని దాంట్లో ఆడుకొని వాటర్ అనేది పోసుకున్నాను దాని మీద ఈ గిన్నె పెట్టేసి బటర్ని కూడా యాడ్ చేసేసాను అనమాట దీనికైతే మనం మూత అనేది పెట్టేసుకొని స్ట్రీమ్లో ఈ వెజిటబుల్స్ అనేది ఉడకపెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అది మళ్ళీ ఎక్కువ ఉడకకూడదండి కొంచెం లైట్గా మెత్తగా ఉంటే చాలన్నమాట ఇలా మనం ఫైవ్ మినిట్స్ అయితే ఈ వెజిటబుల్స్ అనేది స్టీమ్ మీద మనమైతే బాగా బాయిల్ చేసి పెట్టుకోవాలండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత నేనైతే రైస్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ అయితే బాగా ఉడికిపోయింది కదా ఇలా ఉడికిపోయిన తర్వాత నేనైతే ఒక పెద్ద బౌల్ అనేది తీసుకున్నాను ఈ బౌల్లోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న అవి ఉడకబెట్టుకుని ఉంచుకున్నాం కదా ఉడకబెట్టుకున్న వెజిటబుల్స్ అనేది దీంట్లో ఒక లేయర్ లాగా వేసుకుంటున్నాను ఇలా ఈ వెజిటబుల్స్ అన్నీ బాగా స్ప్రెడ్ చేసుకొని వేసుకున్న తర్వాత దీని మీద అయితే మనము ఉడకబెట్టుకొని ఉంచుకున్నాం కదా రైస్ అది కూడా ఒక లేయర్ లాగా వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ వెజిటబుల్స్ అనేది వేసుకోవాలి ఇలా ఒక లేయర్ అది ఒక లేయర్ ఇది వేసేసుకొని ఇదంతా మనమైతే ఈ గిన్నెకి సెట్ చేసేసి పెట్టుకోవాలండి మొత్తం రెడీ చేసేసి పెట్టుకున్నాం కదా ఈ రైస్ అనేది మనం సెట్ చేసేసుకున్నాం ఇందు మీద అయితే నేనైతే టిష్యూ పేపర్ అనేది ఒక రెండు రెండు లైన్స్ టిష్యూ పేపర్ తీసుకొని దీని మీద అంతా బాగా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అయితే మనం మూత అనేది పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే సిమ్లో అనేది బాగా ఉడకబెట్టుకోవాలండి మనకి ఉడికిపోయిందంటే మనకి కొంచెం స్మెల్ అనేది వస్తుంటుంది ఇలా రెడీ అయిపోయిన తర్వాత నేను టిష్యూ తీసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాను ఎక్కువ మిక్స్ చేస్తే అన్నం అనేది చిదురైపోతుంది సో నేనైతే కొంచెం చల్లారిన తర్వాత ఇదంతా బాగా వేసేసి కలుపుకున్నాను చూడండి ఇప్పుడైతే ఈ రైస్ అనేది రెడీ అయిపోయింది ఇలా దీన్ని నేనైతే ఒక మనం పక్కన పెట్టేసుకున్నాం కదా దీన్నైతే మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే ఈ దమ్ బిర్యానీ అయితే మనం వేడివేడిగా తింటేనే బాగుంటుందండి ఇప్పుడు ఈ రైస్ రెడీ అయిపోయింది కదా ఇలా ప్లేట్లకు పీసేసుకున్నాను ఇదైతే మనం రైతా తింటే రైతాతో తింటే చాలా బాగుంటుందండి నేను రైతా కనేసి ఆనియన్స్ అలాగే కీరా ముక్కలు కూడా వేసుకున్నాను ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్